या कुंडेन्दु तुषारहार कवला या शुभ्रवस्त्रान्विता या नीलाम्बरदण्डमण्डितप्रभा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। పేరు ఏమిటమ్మా? నా పేరు దుర్గా అండి. ఓకే, మరొకసారి అనండి. మొదటి చరణంలో మొదటి మూడు అక్షరాలు అనండి అమ్మ ఒకసారి. యాని కొంచెం విడతీయండి అమ్మ. యా 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 కుందేందు తుషారహార తవళ యా కుంద ఇందు తుషారహార తవళ యా కుందేందు తుషారహార తవళ యా కుందేందు కలపట్లే కదమ్మా. నువ్వు కాదు కలుపుతున్నారా? యా విడిగి తీసుకోండి. చివరికి నాలుగో పదంలో సా అని వచ్చింది కదమ్మా. యా సా ఆ రెండు గమనించండి. యా కుందేందు కలపద్దు. కలపకూడదా? యా కుందేందు తుషారహార ధవల యా శుభ్రవస్త్ర ఏమన్నారు? యా శుభ్రవస్త్రావృతాన శుభ్రవస్త్రాన్విత వస్త్రావృత పోలండి. శుభ్ర వస్త్రాన్విత తర్వాత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతి దేవై సదా పూజిత సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష వ్యాజ్యాపహ. అర్థం కదమ్మా? యాను సా విడిగా చెప్పండి. అర్థమైంది కదా? అక్కడ యా అని పదం కలపండి చోట. అర్థమైంది కదమ్మా? హలో, మరోసారి చదువుతారమ్మా? చదువుతారండి. చదవండమ్మా. యా కుందేందు తుషారహార ధవళ యా. సరమ్మా, ధవళ లా అని అక్షరం సంస్కృతంలో అనద్దమ్మా. లా అని అక్షరం మంగళము, ఇలా మంగళం అనకూడదు. ధవళ అని ఉంటుంది. లా లేదు కదండి సంస్కృతంలో. ఉండదు, తెలుగులో ఉన్నది, వాంగ్మయంలో ఉన్నది. సంస్కృతంలో కూడా ఉంది అంటారు, కానీ ప్రస్తుతం ఏమన్నా వాడట్లేదు. మీరు ఎక్కడన్నా లిపిలో చూసారా? సంస్కృత లిపిలో అంటే సంస్కృత భాషలో ఎక్కడైనా లా చూసారా? మాన్య సూత్రాలు చూసుకుంటుంటారు కదమ్మా. లా అని అంటే మంగళ తెలుగులో అన్నట్టు కావాలి కదా. మీ శైలి మీద వాళ్ళు ఎవరో చెప్పిన తప్పని కాదు. కుందేందు తుషారహార తవలా యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్దేవై సదా పూజితా. బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్దేవై బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్దేవై శంకర శంకర అక్కడ విసర్గా ఉందండి. శంకర ప్రభుతి భీహి భీహి అక్కడ దేవై దాకా సంధి అమ్మ మధ్యలో ఆకు శంకర ప్రభుతి భిర్ దేవై అక్కడ దాకా వెళ్ళిపోచ్యుత శంకర ప్రభుత్వ మీరు సంబోధన సంబోధనం చేసారేమో అనుకుంటారు. అచ్యుత సంబోధన చేసారేమో అనుకుంటారు.
या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा पूजिता या ब्रह्माच्युत शंकर आपेशनी यानी उनका तेजकोद कोडन या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा पूजिता या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर् देवैः सदा पूजिता प्रभृतिभिर्देवैः संधि अनक तप्पदु ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा पूजिता देवैः विसर्गं तीसुकोవచ్చు అక్కడ సంధి విసర్గతో ఉన్న సంధి సాకిని సా అనక్కర్లేదు అది అన్నా సంధి అనకపోయినా సంధి బ్రహ్మాచ్యుత మీరు పై లెవెల్ అంటే ఒక్కొక్క పట్టుకోవడం కష్టం అవుతున్నాడు వాళ్ళు బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష అనమంటారా గురువు గారు ఒకసారి అయ్యో అంటే అనన్నమ్మా సరస్వతి బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి విర్దేవై సదా పూజిత తీసుకోండి అక్కడ దేవై విసర్గ పలికేసి అక్కడ ఆపేసుకోండి సదా పూజిత యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతివిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాజావః ఇప్పుడు ఒక్కసారి ఈ శబ్దాలన్నీ ఒక్కసారి వాళ్ళు చూసేసి మళ్ళీ క్లాస్ లో వెళ్దామండి మీరు అందరి దగ్గర ఉన్నవాళ్ళు శబ్దాల గురించి ఏం పుస్తకం మీకు పుస్తకాధారం ఏదైనా ఉందండి ఎవరి దగ్గర హలో అలా చెప్పండి శబ్దమంజరి అండి ఏదో ఒకటి శబ్దమంజరో శబ్దరో రకరకాల పేర్లతో ఉన్నాయి కదా అంటే వాళ్ళు వారు వేశారు సంస్కృత భాషలు రకరకాల వాళ్ళు వేశారు కదా దానికి ఏం పేరు పెట్టినా నమస్కారం మహోదయ్ నా దగ్గర శబ్దమంజరి అని ఒక పుస్తకం ఉంది సుగంధ శబ్దాలు అవ్యయములు సమాస కుసుమావళి అని ఉంది ధాతు మంజర్తో అని అదే అంటే పాల్ఘాట్ వాళ్ళు వేసింది ఆ బుక్ అది చలమచర్ల వెంకటేశాచార్య అదేలండి ఇక్కడే జయలక్ష్మి పబ్లికేషన్స్ పర్వాలేదు ఇప్పుడు మొట్టమొదటి మంచి మన క్రమంలో ఏకవచనాలే చెప్తున్నాం గమనించారు కదా మరొకసారి చెప్తున్నాను దకారాం శబ్దాల్లో సూరుద్ శబ్దం చెప్పండి అమ్మ ఒకసారి ఏకవచనంలో మీరే దుర్గ గారు దకారాంతాల్లో సుహృద్ అని శబ్దం చెప్పండి ఏకవచనాల్లో చెప్పండి చెప్పడం అంతగా కుదిరకపోతుంది రాదండి చెప్పండి సత్య గారు ఎవరితో చెప్పించండి ఇన్నాళ్ళు అయిపోయిన తర్వాత గుర్తులేకపోయి అంటమ్మా శబ్దాలు నాలుగు కాళ్ళు అక్కడికి చెప్తున్నాం కదా రెండో క్లాస్ ఎవరో చెప్పించండి అమ్మా సత్య గారు దకార ఏకవచనాలు చెప్పించండి ఎవరో ఒకళ్ళు చెప్పగలిగిన వాళ్ళు చేత శారద గారు చెప్తారండి దకారద్ సుహృద్ సుహృద్ అని శబ్దం ఏకవచనాల్లోనే చెప్పండి ఎవరు చెప్తారు శర్మ గారు మీరు చెప్తారండి నేను చెప్తానండి ఆనంద్ మాట్లాడుతున్నాను చెప్పండి సుహృద్ హృదౌ సుహృద నేను చెప్పింది వెళ్ళలే మీరు వివచన బహువచనాలు అక్కర్లేదు నేను కేవలం ఏకవచనాలని చెప్పిస్తున్నాను మీరు కొత్త ఇవాళ వచ్చారా అవునండి ఈ రోజే జాయిన్ కేవలం ఏకవచనాలని చెప్పండి అమ్మా అదే చెప్తున్నాను కేవలం ఏకవచనాలని చెప్పండి నేను చెప్తానండి గురుమూర్తి సుహృదం సుహృదం సుహృదా సుహృదే సుహృద సుహృద సుహృది అవునండి కానీ ఇక్కడ ఏకవచనంలోనూ సంబుద్ధి కూడా చెప్పేసాడు మాస్టర్ అంటే సుహృద్ అని దకారాంత శబ్దం మార్పులేవు కనుక
ఏకవచనంలో ఏం చెప్తారు దకారం శబ్దం అని చెప్పాను కదా సుహృద్ అన్నాను కదా అవునండి అవునండి బాగుంది అవును అంటే మొట్టమొదటి తకారం మొట్టమొదటి తర్వాత దకారం అని అనమాట అదేనండి సుహృత్ సుహృద్ అవును హే సుహృత్ హే సుహృద్ ఎవరు నన్ను సంబోధిస్తున్నారా హే సుహృత్ అని నన్ను సంబోధించారా అంటే సుహృత్ హే సుహృత్ బాగుంది చెప్పండి హే సుహృత్ హే సుహృద్ హే సుహృత్ హే సుహృద్ సుహృదం సుహృదా సుహృదే సుహృదః సుహృదః సుహృది చాలు తర్వాత సత్య గారు దివిషద్ శబ్దం చెప్పించండి అమ్మా సేమ్ టు సేమ్ దకారంతమే దివిషద్ గురుమతి గారు చెప్పండి దివిషద్ 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 హే దివిషద్ హే దివిషద్ దివిషదం దివిషద దివిషదే దివిషద దివిషద దివిషది గురుమూర్తి గారు ఒకే గొప్పలో చెప్పగలరు చక్కగా చెప్పేస్తారు మంచివారు చెప్పండి అయ్యా గురుగారు మళ్ళా చెప్పమంటారా ఒకే గొప్పలో చెప్పేయాలి మీరు మధ్యలో మంచిడు కాకుండా దివిషత్ దివిషత్ హే దివిషత్ హే దివిషత్ దివిషదం దివిషద దివిషదే దివిషద దివిషద దివిషది అవును ఎందుకు మరి ప్రథమాన సంబుద్ధి ఎందుకు కొంచెం విడివి తీసుకున్నారు అవి కలిపి చెప్పాలి రకంగా మొత్తం అలవాటు అలవాటు అవ్వలేదండి బాగుందండి ప్రాక్టీస్ చేయండి శాస్త్ర శాస్త్రవిద్య చెప్పించండి అమ్మా సత్య గారు శాస్త్రవిద్య శాస్త్రం తెలిసిన వాడు శాస్త్రవిద్య చెప్పించండి అమ్మా ఒక్కసారి ఒక్కసారి ప్రథమంలోను సంబుద్ధ రెండో స్వరూపాలు చెప్పాలి కదమ్మా ఇప్పటిదాకా వింటున్నారు కదా మీరు గురుమూర్తి గారు చెప్తారండి చెప్పిన వాళ్ళు మళ్ళీ వద్దాం మా కొత్త వాళ్ళకి ఇవ్వండి అవకాశం శివరంజని గారు చెప్పండి చెప్పండి అమ్మా చెప్పి శివుని రంజింపజేయండి శివరంజని గారు నేను చెప్పొచ్చా అండి మధ్యలో వినలేదు చెప్పారు బాగా చెప్పారు కదమ్మా నేను స్పష్టంగా వినపడలేదు ఇప్పుడు శాస్త్రవిద్యతో పాటు ఇంకోటి చెప్పచ్చు శాస్త్రవిద్య అలాగే ఇంకోటి సంగీత విద్యు గణిత విద్యు ఏదైనా చెప్పచ్చు అర్థమైంది కదమ్మా చెప్పండి ఎవరో చెప్పండి పరిషత్ పరిషత్ హే పరిషత్ హే పరిషత్ పరిషదం పరిషదా పరిషదే పరిషద పరిషద పరిషది మీ పేరమ్మా నిర్మల అండి నిర్మల మంగళ తర్వాత తమోనుద్ది చెప్పించండి అమ్మా తమోనుద్ది అంటే తమహ అంటే చీకటి నుద్ది అంటే పోగొట్టేవాడు ఎవరవుతారండి తమోనుద్ది అంటే సూర్యుడు అజ్ఞానం అని చెప్పదా గురువు కూడా కావచ్చును కదా తల్లిదండ్రులు కూడా చీకటి పోగొట్టే మనం ఆరోపణ చేసి చెప్తాం చెప్పండి తమోనుద్ది చెప్పండి ఎవరో ఒకళ్ళు సచ్చిగా నాకు వినపట్టలేదు చెప్పండి రామానంద్ గారు తమోనుత్ తమోనుద్ హే తమోనుత్ హే తమోనుద్ తమోనుదం తమోనుద తమోనుదే తమోనుద తమోనుద తమోనుది ఇప్పుడు ద్వివచన భావచాల్లో ఎందుకు చెప్పించట్లేదంటే మీకు కష్టం కాదు కదండి ఎందుకంటే మూడు భ్యాములు కదా ఇప్పుడు సూర్యుద్ది శబ్దం చెప్పండి ఇప్పుడు ఎవరు చెప్పారండి ఆకాశారిగా ఇప్పుడు చెప్పిన వారు ఎవరు రామానంద రామానంద గారు ద్వివచనం చెప్పండి సూర్యుద్దవు అంటే సూర్యుద్దికి అవుచర్చనమే కదండి చెప్పండి సుహృదవు సుహృదవు ఇంకా అక్కడ రెండు రూపాయలు ఉండవు కదా చివరి అయితే తకారు తకారు రెండు సుహృదవు సుహృద్భ్యాం సంబుద్ధి కూడా అలాగే అలాగే అండి సుహృదవు హే సుహృదవు
సుహృదం సుహృద్యాం సుహృదం ఏకవచనం గెలిపారు మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు సుహృదౌ హే సుహృదౌ ద్వితీయ కూడా సుహృదౌ సుహృద్యాం 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 చెప్పండి మాస్టర్ రామానంద్ గారు సుహృదౌ హే సుహృదౌ సుహృదౌ సుహృద్యాం 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 సుహృదో సుహృదో కష్టం అంటే కొంచెం మీరు అవధానంగా చెప్తే కష్టమే లేదు కదండి లేదు లేదు మహోదయ మూడు భ్యాములు ఉన్నాయి రెండు ఓహోలు ఉన్నాయి అంటే సమస్య అంటే మామూలుగా చెప్పడం మూడు ఒకేసారి చెప్పడం అలవాటు అయింది మహిళ ఒక్కటి చెప్పడం వల్ల కొంచెం ఆలోచించాల్సి వస్తుంది ఒక్కసారి అలవాటు అయ్యే వరకు ఒక్కటే కాదు మాస్టర్ ఎందుకు చెప్పేసాడండి మూడు చెప్పిన అలవాటు ఉన్న వాళ్ళు ఎందుకు చెప్పేసాడు ఒకసారిగా నేను చెప్తాను చెప్పండి అయ్యో సుహృదౌ హే సుహృదౌ సుహృదౌ సుహృద్యాం 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 సుహృదో సుహృదో అంటే మీరు ఏకవచనాల్లో కొంచెం తేడా ఉన్నానండి ద్వివచన బహువచనంలో సాధారణంగా పెద్ద శ్రమ ఉండట్లే గమనిస్తున్నారు కదా అవునండి ఎందుకంటే భ్యాములు సుహృద్దు భ్యాము ఏముందండి మార్పు సూర్య దకారం దకారం కానీ సూహృద్భ్యాం సూహృద్భ్యాం సూర్య మూడు సార్లు అన్నాం సూర్యదోహో సూర్యదోహో మొదటి మూడు సార్లు కూడా హే ఒకటిది కానీ మిగతా సూర్యదో 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 మూడు సమానమే కదండి అవును ఆహా నేను ఎలా అన్నానంటే ప్రథమ ద్వితీయ తృతీయ బహువచనము వరుస ఆర్డర్ లో చెప్పడం అలవాటు అయింటుంది కదా అర్థమైంది అర్థమైంది ఫోర్ వీలర్ వస్తే పెద్ద కష్టం కాదు కదా అర్థమైంది అర్థమైంది కష్టమేం లేదు ఎందుకంటే మాస్టర్ కారణం మీరు గమనిస్తూ ఉంటాను ఎందుకు ఇలా చెప్పానంటే అందరికంటే వేరే విధానంలో వెళ్ళాలని కాదు ఉద్దేశం దీంట్లో సౌలభ్యం కాకుండా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల ఇప్పుడు ఈ సూరద్ శబ్దానికి ద్వివిషద్దు చెప్పించండి అమ్మా సచ్చిగా ద్వివచనాలు కేవలం ద్వివచనాలు ద్వివిషద్దు శాస్త్రవిద్దు తమోనృతి మూడు శబ్దాలు చెప్పించండి పరిషద్దు ఒకటి నేను చెప్తానండి నిర్మల ద్వివిషదౌ హే ద్వివిషదౌ ద్వివిషదౌ ద్వివిషద్భ్యాం 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 ద్వివిషదోహో ద్వివిషదోహో సత్యగారు మీరే కొంచెం చూడండి అంటే నాకు ఎవరు మాట్లాడుతూ కనబట్టలేదు మీరే ఎవరు చెప్పించాలో వాళ్ళచే చెప్పించాలో నాకు అభ్యంతరం లేదు ఎవరు వీడియో ఆన్ చేసుకోలేదండి చెప్పిన వాళ్ళే కాకుండా చెప్తూ ఉంటే అప్పుడు అందరూ చెప్తానండి నేను చెప్పండి శివరంజన్ గారు చెప్పండి ఏ పదం చెప్పమండి దీక్షదౌ చెప్పారు చెప్పారు శాస్త్రవిద్దు తనో తమోనృతి మూడు శబ్దాలు చెప్పాను పరిషద్ ఒకటి దివిషద్ ఒకటి శాస్త్రవిద్దు ఒకటి సంగీత విద్య చెప్పినా గణిత విద్య చెప్పినా మీ ఇష్టం ఏం చెప్పినా పర్వాలేదు శాస్త్రవిద్దు చెప్పచ్చు శాస్త్రవిదౌ హే శాస్త్రవిదౌ శాస్త్రవిదౌ శాస్త్రవిదభ్యాం శాస్త్రవిదభ్యాం శాస్త్రవిదిభ్యాం విధి ఏమిటమ్మా ఇకారాన్ని విద్యాం శాస్త్రవిద్యాం ఈలో ఇకారం ఉంది కనుక దాకారం పైన కూడా ఇకారం పెట్టుకున్నారా విధి అని శాస్త్రవిద్యాం 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 శాస్త్రవిదో భ్యాం అని ఉచ్చారణ అంటే భాషగా ఉచ్చారణే ప్రాణం మీరు భారత భాగ్య విధాత అంటే బాగుంటుందా చెప్పండి భారత భాగ్య విధాత అంటే ఎలా ఉంది భారత భాగ్య విధాత అంటే బాగుందమ్మా బాగోలే కదా చెప్పండి అమ్మా శాస్త్రవిద్ భ్యాం అలా ఇలా అనండి కావస్తే శాస్త్రవిద్ భ్యాం అని కొంచెం విడతీసి ఎలా అనండి శాస్త్రవిద్ భ్యాం శాస్త్రవిద్ భ్యాం అని కొంచెం అలవాటు అయ్యేదాకా అలా అనండి తావ కలిపందరు కానీ శాస్త్రవిద్ భ్యాం శాస్త్రవిద్ భ్యాం శాస్త్రవిద్ భ్యాం
శాస్త్రవిదోహు శాస్త్రవిదోహు తర్వాత పరిషద్ ఎవరో చెప్పించారు పరిషద్ ఒకటి తమోనుద్ ఒకటి నేను చెప్తానండి కామనం చెప్పండి పరిషదౌ 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 హే పరిషదౌ పరిషదౌ పరిషద్భ్యాం 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 పరిషదః పరిషదః పరిషదౌ పరిషదౌ కంగారు పడుతూ మాట్లాడతారు పరిషదో పరిషదో అదే ఆ తర్వాత అయిపోయింది కదండి తమోనుద్ ఏమన్నా చెప్పిస్తారమ్మా లేకపోతే చాలు కదా హరి ఓం గురుగారు నేను చెప్తాను చెప్పండి అమ్మా చెప్పండి నాగవాణి అండి నా పేరు చెప్పండి చెప్పండి తమోనుద్ అండి తమోనుదౌ హే తమోనుదౌ తమోనుదౌ తమోనుద్భ్యాం 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 తమోనుదోహ తమోనుదోహ బహువచనాలు చెప్పించాను మా సత్యగారు సూహృద్ శబ్దానికి సూహృదహ చెప్పొచ్చు కదా అందరూ సూహృదహ హే సూహృదహ అలా చెప్పండి శ్రీప్రద శారద శ్రీపద గారు చెప్తారండి శ్రీపాద శ్రీప్రద గారు అహం వదామి మహోదయ ఆవిడ ఎవరిని చెప్తే మీరు ఎవరు చెప్పండి పేరు చెప్తున్నా ఆంబగిని సుహృదహ హే సుహృదహ సుహృదః సుహృద్భిః సుహృద్భ్యః సుహృద్భ్యః సుహృదం సుహృత్సు తప్పులు చెప్పకూడదు మరోసారి చెప్పండి బహువచనంలో సుహృదః హే సుహృదః సుహృదః సుహృద్భిః సుహృద్భ్యః సుహృద్భ్యః సుహృదం సుహృత్సు సుహృదం అన్నారా ఈ చివర మాత్రం చిన్న తేడా గమనించండి చివర దకారం కాస్త తకారంగా మారింది మిగతా అన్ని దకారం శబ్దం కనుక అతను ఈ దకారం శబ్దాలు కదండి ఇవన్నీ కూడా దకారంతాల్లో ఎక్కడా మారలేదు అంటే ప్రథమ సంబుద్ధిలో మాత్రం దకారంతో తకారం కూడా ఉన్నది సప్తమి బహువచన తకారం ఒక్కటే ఉంది గమనించి మిగతా అన్ని చోట దకారమే కనిపిస్తుంది మీకు సుహృద్భిహ అన్న సుహృద్భ్యాన సుహృద అన్న దకారం కనిపిస్తుందిగా సప్తమి బహువచనంలో అది దకారం కాస్త తకారంగా మారింది గమనించారా సుహృత్ సు అలాగే దివిశబ్ద శబ్దం సప్తమి చెప్పేసండి బహువచనాలు ఒకసారి దివిశద్ ఒకటి పరిషద్ ఒకటి శాస్త్రవిద్దు తమోదుద్దు దివిషద్ చెప్పాలా గురుగారు దివిషద్ గాని పరిషద్ గాని శాస్త్రవిద్ది గాని తమోనుద్ది గాని ఏదైనా పర్వాలేదు ఏ దివిషద దివిషద దివిషద్భిః దివిషద్భిః దివిషద్భ్యః దివిషద్భ్యః దివిషదాం దివిష దివిషస్సు ఈ భిహి రెండు సార్లు చెప్పారు ఏమిటి దివిషద్భిహి దివిషద్భ్య రెండు సార్లు చెప్పారు గమనించారు కదా చెప్పండి తర్వాత డివిషన్ పరిషద్దు పరిషద్దు చెప్పండి చెప్పించండి బహువచనాలు నా పేరు వరలక్ష్మి అండి నేను చెప్పండి పరిషద పరిషద హే పరిషద పరిషద పరిషద్భిః పరిషద్భ్యః పరిషద్భ్యః పరిషదాం పరిషత్సు చెప్పండి అమ్మా పరిషద హే పరిషద పరిషద పరిషద్భిః పరిషద్భ్యః పరిషద్భ్యః పరిషదాం పరిషత్సు తర్వాత తమోన శాస్త్రవిద్యను గాని తమోనుద్ది గాని చెప్పించండి అమ్మా సత్య గారు తమోని చెప్పండి ఎవరు చెప్తారు చెప్పండి పద్మజ దివిషద హే దివిషద దివిషద దివిషద్భిః దివిషద్భ్యః దివిషద్భ్యః దివిషదాం దివిషత్సు దివిషదాం అని అన్నారా దివిషదాం దివిష దివిషదాం దివిషిద దివిషదాం అంటారు ఏమిటి దివిషి ఎందుకు వచ్చింది షీ కాదండి షా దివిషదాం దివిషదాం ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు రమాకాంత్ గారు వారి పేరు తెలియదు సత్య గారు మొట్టమొదటి ఈ శబ్దం అంతా ఏదో శబ్దం దివిశద్ది గాని సూరుద్ది గాని పరిషద్ గాని నాలుగు శబ్దాలు కదా సూరుద్దు దివిశద్దు పరిషద్దు శాస్త్రవిద్దు తమోనుద్ ఉన్నాయి కదా
అన్ని మొత్తం శబ్దం అంతా మొట్టమొదటి ఏకవచనాలు తర్వాత ద్వివచనాలు తర్వాత బహువచనాలు ఎవరు చెప్తారు చెప్తారండి అన్ని నే చెప్తానండి ఏకవచనాలు చెప్తాను ద్వివచనాలు తర్వాత బహువచనాలు మరి ఏకవచన ద్వివచనం అలా క్రమం చెప్పద్దు ఎవరు కూడా ఏకవచనాలు చెప్పి తర్వాత సుహృద్ హే సుహృద్ హే సుహృద్ సుహృదాం సుహృదా సుహృదే సుహృద సుహృదా సుహృదే సుహృద సుహృదా 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 సుహృద్ బ్యాం 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 సుహృద్ బ
అవును మొత్తం మీరైతే బోధన నిలువుగా ఎనిమిది రాసేవారు ఎనిమిది లైన్ రాసేవారు కదా మూడు లైన్లు వెళ్ళిపోతుంది కదా అవును మూడు ఉంటే మూడు ఉంటే మూడులో పెట్టుకుని మూడు హాయిగా చెప్పేయచ్చు మూడు కూడా ఇలా చెప్తాను గురుగారు అలాగా కాదు మరి అలా కాదు ఇలాగే చెప్పాలి ఈ విధానంలో సరే సరే గురుగారు ఇలాగే చెప్తాను అదంతా కూడా బిఏ రోమన్ ఐలెండ్ రోమ్ లేదు గురుగారు నాకు కొంచెం ఆడియో ప్రాబ్లం ఉంది అందుకని కొంచెం సరిగా మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి వినబడలేదు ప్లస్ రెండోది నేనే తప్పు చేశానండి ఎందుకంటే మీ క్లాస్ ఫాలో అవుతున్నాను కరెక్టే అండి మీరు చెప్పినట్టుగానే నేను చెప్పాలి అవునండి అవునండి క్షమించండి గురుగారు చెప్తాను నాకంటే సత్యగారి ఇంకా మూడెట్లు ఉంది మనం ఇంగ్లీష్ లో సారీ అని ఎక్స్చేంజ్ మీ వేరు కానీ సంస్కృతిలో క్షమించడం అంటే సహించండి అంటే సహనం ఉంచుకోవాలని అర్థం అంతే కదమ్మా సహనంతరం అంటే చెప్పండి దివిషత్ దివిషద హే దివిషత్ హే దివిషద్ దివిషదం దివిషద దివిషదే దివిషద దివిషద దివిషది దివిషద దివిషదౌ దివిషదౌ దివిషద్భ్య దివిషద్ దివిషద్భ్య దివిషద్భ్య దివిషదో దివిషదో చెప్తున్నాను దివిషదౌ హే దివిషదౌ దివిషదౌ అయిపోయింది కదా మళ్ళీ ఇంకెందుకు దివిషద 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 దివిషద్భిః చెప్పలేదండి సంబోధన హే దివిషద దివిషద దివిషద్భిః దివిషద్భ్యః దివిషద్భ్యం దివిషద్భ్యః దివిషద్భ్యం దివిషద్భ్యం కాదండి షష్ఠి దగ్గరకు వచ్చేసరికి దివిషదాం దివిషదాం దివిషత్సు మరొకసారి కరెక్ట్ చేసి మళ్ళీ చెప్తారా బహువచనాలు వివచనాలు చెప్తాను చెప్తాను గురుగారు చెప్తానండి బహువచనం చెప్తున్నాను
సుఖభ్యం వస్తుంది. అసలు భ్యం అనేది ఎక్కడా లేదు కదా ప్రపంచంలో. భ్యం పంచమీలో షష్ఠీలో కూడా ఒకటే వస్తుందండి. షష్ఠీలో కాదండి, ద్విషద్భ్యః ద్విషద్భ్యః చతుర్థి అండ్ పంచమి రెండు అవే వస్తున్నాయండి. ద్విషదాం అన్నది షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి. అవును, చతుర్థిను పంచమే ఒకటే వస్తుంది. శబ్దాలన్నీ మిగతా ప్రాక్టీస్ చేయండి. కొత్త శబ్దం ఒకసారి రాజన్ శబ్దం గమనించండి అమ్మా, ఒకసారి చెప్తాను. వచ్చిన వాళ్ళు ఏకవచనం చెప్పండి. రాజన్ శబ్దం తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే రాజా, హే రాజన్, రాజానం, రాజ్ఞ, రాజ్ఞే, రాజ్ఞః, రాజ్ఞః, రాజ్ఞి. రాజ్ఞి రాజని రెండు రూపాలు ఉంటాయమ్మా. రాజా, హే రాజన్, రాజానం, రాజ్ఞ, రాజ్ఞే, రాజ్ఞః, రాజ్ఞః, రాజ్ఞి అథవా రాజని. అథవా అనక్కర్లేదు, రాజ్ఞి రాజని అనేసి చాలు. ఎందుకంటే పరిషత్తు పరిషత్ అని, పరిషత్తు పరిషత్ అని అథవా అనట్లేదు కదా మనం. అయితే గమనించండి అందరూ కూడా, రాజా అన్నారు శబ్దం ఏమిటండి, ప్రాతిప రాజన్ అని శబ్దం కదా. రాజా ఏంటంటే మార్పు ఏమొచ్చింది అనుకుంటున్నారు మీరు? గమనించండి, రాజన్న కాస్త రాజా అయిందంటే ఏమేం మార్పులు వచ్చాయి? నకారం కాస్త దీర్ఘంగా మారు. నకారానికి హల్లులకి దీర్ఘాలు హ్రస్వాలు ఉంటాయి, అంత దారుణంగా మార్పు. దానికి బదులుగా జకారానికి దీర్ఘంగా మీరు బదులు తీసుకోవద్దు. ఉన్న బదులు చాలు. వరల్డ్ బ్యాంక్ లో చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో రక్తాలు తెచ్చుకోవడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోర్టు తెచ్చేసుకుంటుంది. మనకి బదులు వద్దు, చెప్పండి అమ్మా. రాజన్ ఉన్నది, రాజన్ని కాస్త ఏం చేస్తారు, దాని ప్రథమలో సు అనేది ప్రత్యయం చేస్తే రాజన్ని కాస్త ఏమైంది, ఈ జకారం అక్కడ ఏమైందమ్మా, రాజన్ ఏమైంది చెప్పండి. రాజా 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 మొట్టమొదటి అయిపోయిందా? రాజన్ కాస్త మొట్టమొదటి మార్పు ఏమిటి? అకారం కాస్త ఆకారం అయింది. ఫస్ట్ స్టెప్ లో రాజన్న కాస్త జకారం పైన హ్రస్వాకారం ఉంది కదమ్మా. హ్రస్వాకారం ఎక్కడుంది? నకారం కంటే ముందర ఉన్నది, చివరక్షం కంటే ముందర ఉంది కదా. బాగా చెప్పారు తల్లి. ఇంకా చెప్పిద్దాం అనుకుంటుంటే చెప్పేసి అలా ఉండాలి. ముందు అడిగేయాలి, ముందు ఏంటి, ముందు అడుగ, ముందు అడగాల, ముందడుగు, 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 ముందడుగు. రాజ్యాన్ని కాస్త ఏమైంది, సుప్రచయం చేస్తే రాజ్యాన్ని కాస్త ఏమైంది, ఉపధకు దీర్ఘం వస్తే రాజా, రాజాన్, రాజా అనేసి నకారం. రాజా సుప్రచయం పక్కన రాజన్న సు అనే ఏకవచ ప్రచయం ఉంది. రాజన్న సు అనే ఏకవచనం ఉంటే ఆ సు ఉండగానే రాజాన్న సు అయిపోయింది. అర్థమైందమ్మా. వినిపిస్తుందా? వినిపిస్తుందండి గురుగారు. ఆవిడ ఉన్నారా? ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. రాజన్న సో చెప్పండి అమ్మా. ప్రథమే రాజన్న సో అన్నిటికీ సో అవు చేసిన ప్రత్యయాలు వస్తాయి. మీకు తెలుసు కదా అమ్మని, ఏ అని, ఆహా ఆహా అని ప్రత్యయాలు చూశారు కదా. అన్ని మరొకసారి చెప్తాను. కావస్తే రాజన్న సో సో అనేది ఏకవచన ప్రత్యయం. రాజన్న సో అనండి అమ్మా. రాజన్ సో రాజాన్ సు అని సెకండ్ స్టెప్ చెప్పండి. రాజాన్ సు ఈ సకారం తీసేయండి. రాజాన్ అనండి అమ్మా. రాజాన్ ఇప్పుడు నకారం కూడా తీసేయండి. రాజా మిగిలింది అన్నమాట. అర్థమైందా? అర్థమైంది. రాజాన్ని దానికంటే సు అని ఏకవచనంలో సు అని ప్రత్యయంలో ఉకారంతో సకారుకారు ఉంటే ఉకారంపై సకారు పొల్లే మిగులుతుంది, సకారమే ఉంటుంది. రాజన్సు అని ఉంటే ఉపదక దీర్ఘం వచ్చి రాజాన్సు అంటూ వచ్చిన తర్వాత ఆ సు పోయింది, నకారం కూడా పోయి రాజా అని పెట్టింది. అర్థమైందా? సంబుద్ధిలో గమనించండి అమ్మా. సంబుద్ధులు ఏమైంది? ఏమంటే మార్పు ఏమి చెప్పండి. ప్రథమకేనో సంబుద్ధికి తేడా. దీర్ఘం సంబుద్ధిలో దీర్ఘం పోయింది, దీర్ఘం రాలేదన్నది పావడం ఏమిటి ఉందా, మొట్టమొదటి ఉందా?
రాజన్నది కదా ఉంటుంది ఆ రాజన్ ప్రథమలో ఉపదక దీర్ఘం వచ్చిందన్న బాగుంది వెల్ ఇప్పుడు రాజన్న సంబుద్ధిలో ఏమైంది రాజన్లో ఉపదక దీర్ఘం రాలేదు కదా రాజన్న ఉన్నది సుప్రత్యం మాత్రం పోయి రాజన్న అని వెళ్ళింది అంటే మొట్టమొదటి ప్రథమైకి వచ్చినాక దీనికి తేడా ఏమిటి ప్రథమలో సు అని ప్రత్యయం చేర్చిన తర్వాత ఉపదక దీర్ఘం వచ్చి రాజాను సు వంటిని ఉన్న తర్వాత సు పోయింది నకారం కూడా పోయింది సంబుద్ధిలో రాజన్న సు ఉంటూ ఉండగా ఆ సు పోయింది అంటే ఉపదక దీర్ఘం రాలేదు నకారంకు లోపం కూడా రాలేదు గమనించారా అర్థమైందా ఇప్పుడు ద్వితీయులు ఏమొచ్చింది రాజన్ అమ్మని కదా ఉండాలి మామూలుగా మరుత్తమ్ము పరిశుద్ధం అన్నట్టుగా మనకి పరిశుద్ధం అలా చెప్పేసాం కదా వచ్చింది రాజన్ అమ్మని ఉండగా ఏం జరిగింది ఇక్కడ ప్రథమ ప్రథమైకి వచ్చిన ఏ రకంగా ఉపాధికి దీర్ఘం వచ్చిందో అనండి ప్రథమైక వచనంలో ఏ విధంగా అయితే దీర్ఘం వచ్చిందో దీర్ఘం వచ్చింది కదమ్మా రాజాన్ సు అన్నాం కదా ఇక్కడ కూడా ఉపదక దీర్ఘం వచ్చింది కదా రాజాన్ అయిందా లేదా రాజన్ అమ్మ ఉన్నప్పుడు కూడా అక్కడ సు అని ప్రతి ఉన్నప్పుడు రాజన్ సు అంటే రాజాను సు అయింది రాజన్ అమ్మ ఉన్నప్పుడు కూడా రాజాన్ అమ్మ కలిసి రాజానం రాజాన్ అనేసి అమ్మలా ఉంచండి రాజాన్ అమ్మే రాజాన్ అమ్మ కలపండి రాజాన్ కలిపి రాజానం అయింది అర్థమైందండి అర్థమైందమ్మా ద్వితీయకి తేడా మీకు అర్థమైందా అర్థమైందండి తెలుస్తానండి కొంచెం ఇప్పుడు చూడండి కొంచెం ఇప్పుడు రాజన్ను సు అన్నప్పుడు అక్కడ ఉపదక దీర్ఘం వచ్చింది ద్వితీయులో కూడా మీకు రాజన్ను అమ్మన్నప్పుడు కూడా ఉపదక దీర్ఘం వచ్చింది రాజాన్ని అమ్మ అంటారు సుప్రత్యంగా లోపం వచ్చింది ఇక్కడ అమ్మకు లోపం రాలేదు అమ్మ ఎప్పుడో లోపం రాదన్నమాట అమ్మకు లోపం చెప్తారమ్మా అమ్మకు లోపం చెప్పకూడదు కదా అమ్మ ఉండాలి కదా ఉండాలి వద్దా రాజాన్ అమ్మ కల్పేసేయండి రాజానం తృతీయలో చూడండి తృతీయలో విడగొట్టండి మనం పరిషద అన్నప్పుడు తృతీయలో ప్రచి అని చెప్పండి ఆ ఏ అహ అహ ఈ అని చెప్తున్నాం కదండి అలంది శబ్దాలకు ఏం చెప్తున్నాం అమ్మా అమ్ తర్వాత అమ్ ఆ ఏ అహ అహ ఈ అని చెప్పట్లేదు ఎవరో ఒకళ్ళు ఊ అనమండి అమ్మా ఇప్పుడు ఇక్కడ కూడా అంటే మరి ద్వితీయులో అమ్మని చెప్పే ఇక్కడ కూడా రాజానం అన్నప్పుడు అమ్మ ఉందా లేదా చెప్పండి అమ్మా కొంచెం మార్పు వచ్చింది అంటే పరిశుద్ధ అమ్మ అన్నప్పుడు అది అలా కలిసిపోయింది మరి రాజుగారు కదా కొంచెం మార్పులు తెచ్చుకున్నారు దీనికని తీసే రాజాన్ అమ్మ కనిపిస్తుంది కదా మీకు తృతీయులో మీకు ఆ ఆ కనిపిస్తుంది చూడండి కనిపిస్తుంది లేదా రాజ్య అన్నప్పుడు ఆ కనిపిస్తోంది కదా ఏ కనిపిస్తోంది కదా ఈ కనిపిస్తోంది కదా కనబడుతుంది రాజన్లో మార్పు ఏమి వచ్చింది చెప్పండి అమ్మా రాజన్లో మార్పు ఏమి వచ్చింది ఆ ప్రత్యయం అలా ఉంచండి రాజన్ కాస్త ఏమైపోయింది రాజ్యం అయింది కదా రాజ్యం అంటే రాజన్ అన్నప్పుడు వర్ణకం చెప్పండి మరి సార్ రాలాగే ఉంది గమనించి రా ఏమీ మారలేదు చూడండి రాజ్య అన్నప్పుడు రాజ్యాన్న రాజ్యేన రాజ్యాన్న రాజ్య అన్న రాజ్ఞి రాజని అనుకో రాలాగే ఉందిగా రా మెటీరియల్ రా మెటీరియల్ లాగే ఉందిగా అవునండి మార్పు ఏమైనా వచ్చిందా మారలేదు ఇక ఏమంది తర్వాత జన్ అని ఉంది కదమ్మా జన్ అంటే జకార అకార నకారాలు అంతే కదా అవునండి అదమ్మా నీ సూతాలు చెప్పట్లేదు మీరు అంటే ఉన్న అక్కడ ఉన్న స్థితిని గమనించండి అంతే కదమ్మా జన్ జన్ ఉన్నప్పుడు జన్ ఆ జన్ ఏ జన్ అహ జన్ అహ జన్ ఈ అలాగే కదా ఉన్నాయి ఏం లోపం వచ్చిందాలి జన్నులో ఏ అక్షరం లోపం వచ్చింది అనాలి యా అయిపోయిందంటే రెండు హల్లులు వరుసగా వచ్చింది మీకు కనిపిస్తే ఏం రాస్తారు జా కింద యా రాస్తారు కదా జన్ అన్నప్పుడు ఎన్ని అక్షరాలు ఉన్నాయండి జన్ అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి రెండు ఎండా జన్ అంటే మూడు నాలుగు ఏమిటమ్మా జన్ అంటేను రా వదిలేసేయండి జన్ అనే కదా రా మారట్లే కదా రా మారట్లేదు
పెట్టాం జన్ అనేది తీసుకున్నాం మనం. జన్ లో ఏ మార్పు వచ్చింది చూస్తాం. జన్ అంటే ఎన్ని అక్షరాలు? మూడు. అక్షరాలు కదమ్మా, ఎంతసేపు ఆలోచిస్తారు? ఇంగ్లీష్ లో చెప్పాలి జేఏఎన్ అని రాస్తారు కదా, ఇంగ్లీష్ లో ఇప్పించాలా? అక్కర్లేదు కదా. జన్ అంటే జకార్ అకార్ నకారలే కదా ఉంటా వరుసగా. చిన్ననాటి మూడు అక్షరాల్లో మరి కనిపిస్తున్న రెండు హల్లులు కనిపిస్తున్నాయి. జకారం కింద నా ఉంది అనుకోండి కాసేపు, అంటే మధ్యలో ఉన్న అకారం లోపించింది. గమనించారా? అకారం లోపిస్తే ఏమైంది? జకారం పక్కన నకారం వచ్చేసింది. ఏమొచ్చిందండి? జకారం పక్కన నకారం, అంటే మధ్యలో అకారం ఎక్కువ తప్పుకున్నదు. జకారం పక్కన నకారం ఉంటే కదా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, శుత్వసంధి అని కొంతమంది విన్నారమ్మా. శుత్వసంధి అంటే సకార స్థానంలో షకారం రావడం. చివరికి తవర్గ తాత్తాధన అయితే చాచా చాచాయాగా మారుతాయి అని విన్నారా మీరు? ఎవరినా వినలేదా? విన్నారా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇప్పుడు రా జకారం తా నకారం అకారం వచ్చినప్పుడు జకారం తా నకారం ఉంది కదండి. నకారం ఏ వర్గంలో ఉన్నది? తవర్గాక్షమే కదా, కలిసి ఉంది కదా. చివరిగా అటు ఉన్నా ఇటు ఉన్నా పర్వాలేదు కదా. అంటే తవర్గలో ఉండి నా కష్టం అయిపోయింది, యా అయిపోయింది, చివరిగాక్షంగా మారిపోయింది. అంటే జకారం కింద యా అని అక్షం రాశాం చూడండి. ఏమైపోయింది ఇప్పుడు? రాజ్యాన్ని కాస్త రాజ్య ఆ రాజ్య 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 అర్థమైంది? అర్థమైందమ్మా. ఎవరికి ఒక్కళ్ళు కూడా అర్థమైంది? చెప్పండి రాజన్ గారు, రమాకాంత్ గారు ఎవరున్నారు అక్కడ? గురుమూర్తి గారు నా వెనకాల ఎవరు వస్తున్నారు? మేము ఎవరు ఉన్నారో నాకు తెలియట్లేదు, మీరే కొంచెం చెప్పాలి. అందరూ ఉన్నారండి, చెప్పండి. దుర్గా గారు, గురుమూర్తి గారు ఎవరు ఫాలో అయ్యారు? ఇక మగవారు ఆయన ఎవరు నాతో పాటు గొంతు కలిపారు? ఆడవాళ్ళు ఒకరు కలిపారు, గురుమూర్తి గారు ఒకరు. చెప్పండి రాజన్. ఒకసారి అనండి, రాజన్ ఆ రాజన్ ఏ రాజన్ అహ రాజన్ అహ రాజన్ ఇ అంతే కదండి? అన్నంకంటే అనేసేయండి. రాజన్ చెప్పింది అనండి ఎవరో ఒకళ్ళు. రాజన్ ఆ రాజన్ ఆ తర్వాత రాజన్ ఏ రాజన్ ఏ ఒక రూపం రాజన్ ఈ రాజన్ అయిపోయింది. ఒక రూపం సిద్ధంగా ఉంది కదా మీకు. మరి పరిషద్ పరిషద్ ఈ పరిషద్ అనేది రాజన్ ఈ రాజన్ రూపం ఉంది కదా. సప్తమి యాకొచ్చిన రెండు రూపాలు ఒక రూపం వచ్చేసింది కదా. మిగతా రూపంలో ఏమొచ్చింది? రాజన్ ఆ ఉన్నా, రాజన్ ఏ ఉన్నా, రాజన్ అహా ఉన్నా, రాజన్ అహా ఉన్నా, రాజన్ ఈ ఉన్నా. ఏం జరిగింది అన్నాను? అకార లోపమై అకారం నకారం ఉంది. నకారంగా ముందు అంటే చివర అన్ అన్ అన్నులు ఉన్నాయి కదమ్మా. ఏమున్నాయి అన్నులు? చివరున్న అన్నులు. రాజన్లో అన్న రాజన్లో రా తీస్తే ఏముంది? రాజ అన్న రాజ అన్న రాజ అన్న రాజ అన్నే కదా ఉంటే చివర. ఈ అన్నులో అకారం కంటే ఉపదగా ఉండే అకారం అనుకోండి పోని, ఆ అన్నులో ఉండే అకారం లోపం వచ్చేసింది. అకారం లోపం వస్తే ఏం మిగిలింది? అంటే జకారం నకారం. జకారం నకారం అయితే నకారం ఏమైపోతుంది? శుత్వసంధి కారణంగా, శుత్వసంధి కారణంగా రామసు చా అంటే రామశా అని రాస్తారు కదా మీరు. రామ చా అంటే రామశా అని రాస్తారు కదండి. అదే మీరు ఇంకేం రాస్తారు? ఇంకేం శుత్వసంధికి ఏమి ఉదాహరణ రాసి ఉంటుంటారు మీరు? షారింగిన జయ ఏం చెప్పారు శుత్వసంధికి ఉదాహరణ అండి? చవరికి చవరికి వస్తుంది, సకారం షకారం చదువుకున్నారు, ఇవన్నీ శుత్వసంధికి ఉదాహరణాలే. అర్థమయ్యా?
ఇప్పుడు నకారం ఉంది కదా, నకారంకి చివరిగా యోగం అంటే ముందు ఉండొచ్చు వెనక ఉండొచ్చు కదా, మీకు శృత సంధి మీకు అర్థమైంది కదా. అంచేతే పరంగా ఉండాలి పూరంగా ఉండాలి, యోగం ఉండాలి అన్నారు. యోగం అంటే మీ పక్కన ఎవరు మీ ఇంట్లో మీ పక్కన ఉన్నారన్నారు. మీ పక్కన అంటే ఏం చెప్తారు మీరు, ఇటు పక్క ఉన్న వాళ్ళు అటు పక్క ఇతను చెప్పాలి కదా. మీకు కుడి పక్కన పెద్ద అమ్మాయిని ఎడం పక్కన కూర్చోబెట్టాను, మీ పక్కన ఎవరు ఉన్నారంటే ఏం చెప్పాలి మీరు, రెండు వైపుల నుంచి చెప్పాలి. అంటే ఏ పక్క అని లేదు కదమ్మా, రెండు వైపుల వాళ్ళని చెప్పాలి. ఇద్దరితో యోగం ఉంది కదా, యోగం అంటే ఇద్దరితో సంబంధం ఉంది కదా. అవునండి, ఆకారం మొదటి పిల్లవాడికి రెండో పిల్లవాడికి యోగం లేదు, మధ్యలో మీరు అడ్డం ఉన్నారు కనుక కదా, అర్థమైంది కదా. మధ్యలో అకారం పడిపోయింది, జకారం పక్కన నకారం తవర్గాక్షం, అది కలిసి అకారంగా మారిపోయింది. అంటే జకారం పక్కన యా అలాగే రాస్తారు కింద జాకని యా రాస్తారు కదా, రాజ్య అంటే కల్పేసేయండి. రాజ్య 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 అంటే రాజన్ ఆ అనండి, రాజన్ ఆ రాజన్ ఆ అర్థం లేదమ్మా, చివరిది అర్థం కాలేదు. ఏ చివరిది రాజన్ ఆ అన్నది అని ప్రత్యం, ఏ అని అహా అహా అని ప్రత్యయాలు చెప్పుకున్నాం కదా, పరిషత్ దగ్గర పెట్టే పరిషత్ ఆ పరిషత్ ఏ పరిషత్ అహ అంటే విభక్తి ప్రత్యయాలు కదా. పంచమకేమో ద్వితీయలో అమ్ము ఉంటుంది, తృతీయలో ప్రత్యయం ఆ ఉంటుంది, చతుర్థి ఏకవచనంలో ఏ ఉంటుంది, పంచమ ఏకవచనంలో అహా, షష్ఠి ఏకవచనంలో కూడా అహా ఉంటుంది, సప్తమి ఏకవచనంలో ఈ ఉంటుంది, అంతే కదమ్మా. తెలుగులో అయితే మనం చేత అంటే మనం నువ్వు చేత తోడ కొరకు వలన అందరు వలన ఏదో యొక్క అందున సప్తమి చెప్తా అనే మర్చిపోయి ఉంటారు మీరందరూ కూడా బహుశా. ఇప్పుడు ఆ సంస్కృతంలో ప్రత్యయాలు అనమాట ఇవన్నీ కూడా. ఇందాక సూ అనంటే ప్రథమ ఏకవచనంలో సూ అనమాట, సంబుద్ధిలో కూడా సూ అనే ప్రత్యయం, ద్వితీయలో అమ్ తృతీయ ఏకవచనంలో ఆ ఏ అహా అహా ఈ ఒక్క ఒక ప్రత్యయం. మీకు అర్థమైంది రైట్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ద్వ్యోచనాలు చూడండి అమ్మా. ద్వ్యోచనం కూడా ఏం జరిగింది, రాజన్న అవ్వు అనే ఉంది కదా. రాజన్న అంటే ఉపదక దీర్ఘం వచ్చింది అంతే కదా. రాజన్న సూ అన్నప్పుడు ఏకవచనంలో ఎలా అయితే ఉపదక దీర్ఘం వచ్చిందో, రాజా అన్నప్పుడు కూడా రాజానవ్ ఏంటమ్మా, రాజానవ్ సరే ఉపదక దీర్ఘం వచ్చి చెప్పండి, రాజాన్ అవ్ అనండి, రాజన్న అవ్ ఉంది కదా. ఇప్పుడు రాజాన్ అవ్ అనండి, రాజా నవ్వు కల్పండి అమ్మా. ఇప్పుడు సంబుద్ధి సంబోధనలో కూడా అదే సేమ్ వచ్చింది చూడండి, ఏకవచన సంబుద్ధిలో రాలే ఉపదక దీర్ఘం, కానీ ద్వివచనం వచ్చింది చూడండి, హే రాజన్ ఔ చూడండి చెప్పండి, అలా కలిపద్దు, హే రాజన్ ఔ అనండి, హే రాజన్ ఉపదక దీర్ఘం రాజాన్ ఔ. ఇప్పుడు కల్పేసేయండి, ద్వితీయ భక్తిలో కూడా అంతే, రాజాన్ ఔ చెప్పక, రాజాన్ అమ్మ అమ్మ దగ్గర కూడా ఏకవచనం కూడా దీర్ఘం ఉపదక దీర్ఘం వచ్చిందా, రాజాన్ అమ్మ కాస్త రాజాన్ అమ్మ అయిందా లేదా, ఇక్కడ కూడా అంతే గమనించండి అమ్మా, రాజాన్ అంతే. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ శబ్దాల్లో చాలా శబ్దాల్లో గమనించండి, ద్వితీయ బహువచనం దగ్గర నుంచే మార్పులు వస్తాయి ఎప్పుడైనా మీరు గమనిస్తే, ఏ శబ్దమైనా చూడండి ఇక్కడ కూడా చూడండి, రాజన్ అస్ ప్రత్యయం మనం అహా అనుకుంటున్నాం కదా, ఇంతకు దివిశబ్ద అన్నప్పుడు కూడా ఏం చెప్పాను, ద్వివచనంలో కూడా ద్వితీయ భక్తిలో కూడా పరిషద్ అహా పరిషద్ అదే అన్ని చోట్ల ద్వితీయ బహువచనం కూడా అహా అహా అనే ప్రత్యయాలు చెప్పారు కదా. ఓ మహోదయ, ఇక్కడ కూడా చూడండి, రాజన్ అహా అనండి, ఇక్కడ కూడా ఉపదక ఉండి అకారంగా దీర్ఘ అకారం తీసేయండి, ఇందాక ఉపదక అంటే ఏకవచనాల్లో వాటిలో ఉపదక దీర్ఘం వచ్చింది, ఇక్కడ ఉపదక ఉండి అకారంగా లోపం వచ్చేసింది గమనించండి. అక్కడ ఉపదక ఉండే దీర్ఘం వచ్చింది, ఇక్కడ ఉపదక ఉండే అకారం డ్రాప్ అయిపోయి అనేది రాజన్ అహ అనండి, రాజన్ 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 అహ, ఇప్పుడు అకారం లోపం చెప్పండి, రాజును
రాజన కలపద్దమ్మా రాజ్యను అహ అనండి రాజన్ను అహ రాజ్యను రాజ్యను అహ రాజ్యంలో అకారం లోపం చెప్తే ఏముంది రాజ్యను అనండి రాజ్యను అహ ఇప్పుడు జకారం పక్కన అకారం నకారం యకారం చేయాలి కదా రాజ్యము రాజ్యము అహ రాజ్యం కదా రాజ్యం అహ రాజ్య అతనికి హలంత శబ్దాలు చూడండి అంటే సాధారణంగా ద్వితీయ బహువచనము పంచమి ఏకవచనము షష్ఠ ఏకవచనం ఒకేలా ఉంటాయి గమనించండి అందుకనే అక్కడ అహాని ప్రత్యయమే ఇక్కడ అహాని ప్రత్యయమే ఇక్కడ పంచమి ఏకవచనం అహాని ప్రత్యయమే షష్ఠ ఏకవచనం అహాని ప్రత్యయమే ద్వితీయ బహువచనం కూడా అహాని ప్రత్యయమే కదా గమనించండి ఇక ఇప్ప భ్యాములు చూడండి రాజా భ్యామని రాజన్న భ్యామ ఉంటుంది కదండి రండి వివచనలోకి రాజన్ను అనండమ్మా రాజన్ను భ్యామ అనండి అంటే మార్పు ఏం జరిగింది నకారం అనేసి అండి ఉండే నక అంటే పొల్లు నకారం ఉంది నకారం అంటే పొల్లు ఎన్న నక్కలు మీరు అన్నప్పుడు కూడా నకారానికి లోపం వచ్చింది గమనించారా ప్రథమ వచ్చిన కూడా రాజ్యం కూడా నకారం కూడా లోపం వచ్చింది చెప్పుకున్నాం కదా ఇక్కడ కూడా అంతే రాజన్న భ్యామన్ నకారంగా లోపం చెప్పేసేయండి ఎలా వస్తుందో సూత్రాలు తర్వాత చూద్దరు కానీ లోపం వచ్చేసి ఏం జరిగింది రాజాభ్యాం ఉంది రాజా అదే అకారం ఉంది అక్కలేం నకారానికి లోపం వచ్చేసానండి అర్థమైంది కదా నకారానికి లోపం వచ్చింది అవును అప్పుడు రాజభ్యాం 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 అయిపోయింది ఇక్కడ కూడా చూడండి రాజన్ను ఓహ్ అనే కదా ఇది ప్రత్యయమే కదా ఇక్కడ కూడా అకారం అకారం లోపం వచ్చింది కదా రాజ్యను ఓహ్ రాజ్యను అకారం మారింది రాజ్యం ఓహ్ రాజ్యోహ్ షష్ఠి ద్వివచనం సప్తమి ద్వివచనం కూడా అంతే కదా రెండు అక్కడ ఉన్నాయి పరిషదోహ పరిషద్ ఎక్కడ చెప్పినా అలాగే ఉంటే రామశబ్దం తీసుకున్నా రామయోహో రామయోహ అని హరిశబ్దం తీసుకున్నా హరియోహో హరియోహ అంటే షష్ఠీ సప్తమి ద్వివచనాలు ఎన్ని చోట్ల అన్ని చోట్ల ఒకేలా ఉంటాయి తేడా లేకుండా గమనించారు ఇక భీ బహువచనం రండి అంటే బహువచనం ఏం చేసాం మనం రాజన్ అహ ఉంటే అక్కడ కూడా బహువచనం ఉపాధి దీర్ఘం వచ్చింది గమనించండి కదా రాజాన్ అహ కల్పేశండి అంతే హే రాజాన్ హే రాజన్ అహ ఉపదక దీర్ఘం వచ్చింది హే రాజాన్ అహ హే రాజాన్ రాజన్ భీ నకారం లోపం రాజభీ రాజన్ భ్య నకార లోపం రాజన్ భ్య నకార లోపం కదా రాజన్ ఆమ్ అన్నప్పుడు జకారం పైన అకారం లోపం నకారంగి అకారము రాజ్య ఆమ్ రాజ్యం కదా ఆమ్ తీస్తే రాజ్యని కామని కదా మా రాజ్య అనేది అంటే అకారం లోపం వచ్చిన తర్వాత ఈ నకారం అకారం చేస్తే రాజ్య అనేది కామనే కదా అర్థం అవ్వట్లేదండి ఎవరికి కదమ్మా అన్ని చోట్ల రాజ్య అన్నప్పుడు కూడా ఏం చేశారు రాజ్య అహ రాజ్య ఇక్కడ రాజ్య ఆమ్ అన్నారు తేడా ఏముందండి రాజ్యం ఓహ్ అన్నారు రాజ్యం ఓహ్ అనేది రాజ్య ఆమ్ అన్నారు తేడా ఏమిటి అంటే రాజ్యంలో ఉంటే అకారం లోపం చెప్పి ఈ నకారం అకారం చేశారు అన్ని చోట్ల అంతే కదా ఇక్కడ కూడా అంతే సప్తమి వచనంలో రాజన్న సు అంటే నకారం లోపం వచ్చే రాజసు అయింది అయితే ఇక్కడ మీరు గమనించండి ఇప్పుడు రాజన్ శబ్దంలో తీసుకుంటే ఉపదకి దీర్ఘం వచ్చింది కొన్ని చోట్ల ఉపదక ఉండే అకారంకి దీర్ఘం ఎక్కడెక్కడ వచ్చింది గమనించండి వచ్చిందండి ప్రథమైక వచనంలో వచ్చింది మూడు చోట్ల వచ్చింది గమనించండి
రాజానహ మూడ చోట్ల ఉపదగ ఉపదగ ఉండే అకారం దీర్ఘం వచ్చింది గమనించారా సంబుద్ధుల మాత్రం దీర్ఘం రాలేదు అంటే ద్యోచన బోచన వచ్చింది చూడండి హే రాజానో హే రాజానహ వచ్చింది గమనించండి ద్యోచన బోచనంలో ద్వితీయ విత్తనం మళ్ళీ రాజానం రాజాను అక్కడ కూడా వచ్చింది ద్వితీయలో కూడా రెండు చోట్ల ఏకవచన ద్వివచనంలో దీర్ఘం ఉపదగ దీర్ఘమే వచ్చింది అక్కడ దాకా ఉన్న తర్వాత ఈ ద్వితీయ బహువచన దగ్గర సప్తమి బహువచన దాకా ఒక సిమిలారిటీ ఉందండి ఏమిటో సిమిలారిటీ అంటే హలాది ప్రత్యయ పరంగా ఉండే నకారంలో లోపం వచ్చిందండి హలాది ప్రత్యయాలు ఎక్కడ ఉన్నాయి భ్యాంబులు అంటే హల్లు ప్రత్యయాలు కదా ఆరు చోట్ల ఉన్నాయి కదా భ్యాం 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 భిహి భ్యహ భ్యా సప్తమిలో సో సో ఈ ఏడు హలాది ప్రత్యయాలు కదా మూడు భ్యాములు ఒక భిహి రెండు భ్యహాలు ఒక సూను ఈ ఏడిట్లో సాదృశ్యం ఏంటి హల్లుతో ప్రారంభమైన ప్రత్యయాలు కదా ఈ హల్లైన ప్రత్యయాల పరంగా ఉన్న కారంగా లోపం వచ్చింది గమనించండి రాజన్న భ్యాం రాజభ్యాం రాజన్న భ్యాం రాజభ్యాం రాజన్న భ్యాం రాజభ్యాం రాజన్న భీహి రాజభి రాజన్న భ్యహ రాజభ్య రాజన్ భ్యహ రాజభ్య రాజన్న సు రాజసు అర్థమైందండి గమనించారమ్మా ఇక అచ్చులు ఉన్నప్పుడు మాత్రమే అకారంగా లోపం వచ్చి శ్రుతసంధి వస్తుంది గమనించండి రాజ్య అప్పుడు ఎక్కడేముంది అహా ఉన్నది అహా అని ప్రత్యయం కదా బహువచనంలో అహా అలాగే రాజ్యాన రాజ్యానప్పుడు ఆ అని ప్రత్యయం అచ్చుతో ప్రారంభమే ప్రత్యయం కదా ఏ అన్నప్పుడు అచ్చు అజాది ప్రత్యయం కదా అహా అహా అన్న అజాది ప్రత్యయాలే కదా ఓహో ఓహో ఆమలని అజాది ప్రత్యయాలే అండ్ ఎన్నొచ్చే అజాది ప్రత్యయాలతో ఉన్నప్పుడు ప్రధాన ద్వితీయ బహువచనంలో రాజ్య ఒకటి రాజ్య తృతీయ వచనం రాజ్య రాజ్యే రాజ్య రాజ్య రాజ్ఞి రాజ్యోహో రాజ్యోహో రాజ్యం అంటే ఏకంగా తొమ్మిది చోట్ల చూడండి రాజ్ఞ నాలుగు రాజ్ఞే రాజ్య రాజ్య ఏడు అలాగే రాజ్య సప్తమి కూర్చున్న కూడా రాజ్యోహో రాజ్యోహో తొమ్మిది చోట్ల అండి అచ్చులతో ప్రారంభమై తొమ్మిది చోట్ల అచ్చులతో ప్రారంభమై ప్రత్యయాలు ఉన్నాయి గమనించండి అవునండి ఈ తొమ్మిది చోట్ల అకారం లోపం వచ్చి శుత్వసంధి చేత నకారం అకారం వచ్చింది అది ఒక్కటే మేము మీకు తెలిసిన విషయం మిగతా దాంతో సమానం హలాది ప్రత్యయాలు ఎన్ని చోట్ల ఉన్నాయి ఏడు చోట్ల ఉన్నాయి హలాది ప్రత్యయాలు చూడండి మూడు భ్యాములు ఒక భీహి రెండు భ్యాలు ఒక సూ సప్తమి భవచ్చున సూ ఒకటి అన్ని చోట్ల నకారంకు లోపం వచ్చింది స్థూలంగా మీరు మరొకసారి పరిశీలించండి అమ్మా ఇంటికి ఇంట్లో తీరుబడిగాను స్థూలంగా మీకు అర్థమైంది కదా ఈ దృష్టిలో పెట్టుకుని రాజన్ శబ్దం దృష్టిలో పెట్టుకుని మూర్ధన్ శబ్దం చెప్పండి అమ్మా ఏకవచనంగా చెప్పండి ఎవరో ఒకళ్ళు రాజన్ శబ్దం దగ్గర పెట్టుకోండి పెట్టుకుని మూర్ధన్ శబ్దం చెప్పండి మూర్ధన్ శిరస్సు అని అర్థం చెప్పండి ఏకవచనంలో చెప్పండి మూర్ధ హే మూర్ధన్ మూర్ధానం మూర్ధ్న మూర్ధన అక్కడ యా ఉండదు కదా నకారం పైన అకారం లభిస్తే నకారం నకారం కలిపే దాకే నా కలిపితే శుద్ధం లేవు మూర్ధన అనేసేయండి అంటే మూర్ధంలో ఉండే అకారం లోపం వస్తే ఏమొచ్చింది ఈ ధా పక్కన నా వచ్చింది అకారం ఆ పక్కన లోపం ఏ మార్పు లేదు ధన అండమే మూర్ధ్ని రెండు రూపాయలు రాజ్ఞి రాజ్యం రెండు రూపాయలు చెప్పాలా మూర్ధ్ని మూర్ధ్ని అర్థమైందమ్మా అర్థమైంది ఇప్పుడు ఇంకోటి చెప్పింది కానీ సత్య గారు మరొకసారి సంబుద్ధి చెప్పండి హే మూర్ధన్ మూర్ధానం మూర్ధ్న మూర్ధే మూర్ధ మూర్ధ్ర మూర్ధ్ని మూర్ధిని మూర్ధిని ఏమిటమ్మా రాజ్యని అన్నాడు అక్కడ మూర్ధ్ని మూర్ధ్ని మూర్ధని 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 మీరు గ్యాప్ తీసుకోకూడదు ఒకే చోట మళ్ళీ మూర్ధని ఇంకో రూపం అనుకుంటారు మూర్ధని మూర్ధని అర్థమైందా ఇంకోటి తక్షణ శబ్దం చెప్పించాను తక్షణ్ అంటే వడ్రంగి వడ్రంగి అంటే చెక్కుతాడు కదా కథం చెప్తాడు కదా తక్ష అంటారు చెప్పండి ఎవరో ఒకళ్ళు చెప్పించాను సత్య గారు తక్షణ శబ్దం చెప్పించండి
చెప్పండి. తక్ష హే తక్షన్ తక్షణం ఇది అంటే తక్షణంలో ఈ అకారం పోస్తే ఏముంది అంటే ఛా పక్కన నా ఉంది కదా గురుగారు కాషాలు రెండు అక్షరాలు కదా ఛా అంటే కకారం పక్కన షకారం కదా గురుగారు నకారం కూడా అకారం పోతే నకారం కలిపితే ఏముంది కకార షకార నకారాలని నాగా మారిపోతే తక్షణ తక్షణ చెప్పారు ఎవరు రామానంద్ గారా తక్షణే తక్షణ 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 అనద్దమ్మ తక్షణ కా కింద షా కింద మూడో ఒకే తక్షణం ఆ తక్షణ 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 తక్షణే తక్షణ అకారం అంటున్నారా మీరు తక్షణ గురుగారు వినిపిస్తామే తక్షణ అనాలి తక్షణ తక్షణే తక్షణ తక్షణ తక్షణీ అంటున్నారు ఇంకో చెప్పండి భ్రాంతి పడద్దు ఉండదు మీకు అర్థం లేదు అర్థం అయిన వాళ్ళు చెప్పండి సత్యగారు వచ్చి చెప్పించండి స్పష్టంగా తెలుసు గురుమూర్తి నుంచి చెప్తున్నాను చెప్పండి గురుమూర్తి గారు తక్ష హే తక్షన్ తక్షణం తక్ష తక్షణ తక్షణం అనే నకారం అనండి తక్షణ తక్షణం అనే నకారం అనండి అంటున్నారు ద్వితీయుడు తక్షణం 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 తక్షణ తక్షణే తక్షణ తక్షణ తక్షణి 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 బాగుంది తక్షణి అన్నప్పుడు ఇప్పుడు ఇంకొక తక్షణి ఏదో తక్షణ అనేదో అన్నారు ఇప్పుడు అర్థమైందమ్మా మీకు తక్షణి అన్నానండి తక్షణీనా తక్షణి 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 అంటే ఎందుకనంటే ఒక చోట వస్తే మిగతా చోట కూడా మీకు ఏం లేదు ఇప్పుడు చెప్తారమ్మా ఇందాక మధ్యలో డ్రాప్ అయిన వారు చెప్తాను గురుగారు చెప్పండి నాగవేణి మీరు అర్థమైందమ్మా మీరు ఎక్కడ తప్పు చెప్తున్నారు అకారం అనకూడదు ఆయన చెప్పారు ఇప్పుడు తక్షణ అన్నట్టుగా తక్షణ తక్షణే తక్షణ అలా అనాలి చెప్పండి అమ్మా చెప్పండి సేమ్ వర్డ్ సేమ్ వర్డ్ తక్షణ తక్షణ తక్ష హే తక్షణ తక్షణం తక్షణ తక్షణే తక్షణ తక్షణ తక్షణి తక్షణి ఇందాక మీరేనా కొంచెం అకారం అన్నట్టుగా ఉన్నారు మీరా వేరే వాళ్ళు సరే ఇప్పుడు సునామన్ సునామన్ అంటే మంచి పేరు కలవాళ్ళు అని సునామన్ ఎవరో చెప్పండి సునామీ సునామన్ గురుమూర్తి గారు చెప్తారా సునామా సునామా హే సునామన్ సునామన్ సునామనం తర్వాత అక్కడ సో అక్కడ ఏమవుతుంది మాస్టర్ మకారం అకారం కల్పించండి దగ్గర చేర్చండి అకారం చేస్తే ఆత్మలాగానండి ఆత్మ శబ్దం లాగా వస్తుంది అంతేనా గురుగారు అకారం లోపం అంతే సునామ్నా చెప్పండి సునామ్నా 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 సునామ్నే సునామ్న సునామ్న సునామ్ని సునామని మరోసారి చెప్తారా స్పష్టత ఉంది కదా మీకు ఉందండి మహిమని చెప్పండి అమ్మ చెప్పించండి ఎవరు చెప్తున్నారు మహిమని చెప్పండి గారు చెప్తారా అండి రామానంద్ గారు చెప్తారా నేను చెప్తానమ్మా చెప్పండి సునామా హే సునామన్
సునామానం సునామ్నా సునామ్నే సునామ్నః సునామ్నః సునామ్ని సునామని సునామ్ని సునామని ఒకే దగ్గర చెప్పండి లేదా సునా అది రెండు విభక్తులు అనుకుంటాం సునామ్ని సునామని ఇప్పుడు మహిమన్ చెప్పండి ఎవరో ఒకళ్ళు మహిమన్ నేను చెప్పాను చెప్తాను మహిమా 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 అలాగే మహిమా గరిమా మహిమా గరిమా లఘిమ ఇలా అంటూ ఉంటాం కదండి మహిమా ఏ మహిమన్ మహిమానం మహిమ్నా మహిమ్నే మహిమ్న మహిమ్న మహిమ్ని మహిమని ఒకే చోట అనండి మహిమ్ని మహిమని ఒకే చోట అనండి మహిమ్ని మహిమని పీవన్ పీవన్ అంటే బలిసిన వాడు అని అర్థం చెప్పండి గురుగారు క్షమితం నాకు చిన్న సందేహం ఉంది ఈ నామ శబ్దానికి ఇంతకుముందు ఈ నామ నపుంసకలింగంలో కూడా వస్తుంది కదా నామ నామని నామాని నామ నామని నామాని అంటే దానికి ఈ రూపానికి తేడా ఎట్లా నామ నామ నామని నామని నామాని ఉంటుంది ఇప్పుడు సునామ మంచి వాడు అన్నమాట నకారాంతం బొమ్మలింగం అయిపోయింది మంచి పేరు కలవాడు అంటే ఏమైపోయింది బహురి సమాసం అన్నమాట అర్థమైందా ఓకే 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 అంటే శోభనమైన పేరు కలవాడు సునామన్ అయిపోయింది అవును అవును సునామ శబ్దం అంటే నామ అని అంటే కదా నామన్ శబ్దమైనా నపుంసకంలో అది నామ నామని నామని నడుస్తుంది కదండి బాగా అడిగారు అయితే ఉచ్చనామ శబ్దం నపంసకం నామని ఉన్న స్త్రీలింగం అయితే నామ సునామని అని ఉంటుంది అవును సునామని అని వస్తుంది అవును శబ్దంలో మిగతా విశేషాలు ఏం లేవు సునామని ఇప్పుడు మహిమన్ శబ్దం పీవన్ శబ్దం చెప్పించింది అంతేనండి మీ సందేహం అర్థమైందా అర్థమైందండి అర్థమైంది అంతే ధన్యవాదాలు సత్య గారు చెప్పండి గురుగారు కృష్ణ సందేహం ఒక్కళ్ళదే సందేహ సమాధానం అందరిదేను అంతేనండి అంతే తప్ప ప్రశ్న ఆయన వేసిన సమాధానం ఆయనకే అంటే మాకు కాదేమో అనుకోకండి ఏదో ఒక ప్రశ్న వేయాలి కానీ వేశారు కానీ సమాధానం మాత్రం అందరికి చెందుతుంది అర్థమైంది కదా అవునండి తరఫున ప్రతినిధిగా వేశారు అన్నమాట ఆయన నిధిని మీరు తప్పించుకోండి నిధిని కైవసం చేసుకోండి వలసినవాడు హరి ఓం గురుగారు చెప్పండి చెప్పండి వీణ గారు పీవా హే పీవన్ పీవానం పీవ్నా పీవ్ని పీవ్నః పీవ్నః పీవని పీవని పీవ్నిహి పీవ్ని పీవని అక్కడ రాజ్ఞి రాజుని అన్నారు కదా అలాగే చెప్పండి పీవ్ని పీవని పీవ్ని పీవని అనిమన్ శబ్దం ఎవరో ఒకటి చెప్పింది అనిమన్ అని విన్నారు కదా అనిమ మహిమ గరిమ లఘిమ ఇలాంటి అష్టకిద్దులు చెప్తూ ఉంటాం కదమ్మా అనిమన్ చెప్పించండి ఎవరో ఒకరు రామానంద్ గారు చెప్పండి మణిమన్ అనిమన్ అనిమా హే అనిమన్ అనిమానం అనిమ్నా అనిమ్నే అనిమ్నః అనిమ్నః అనిమ్ని అనిమని అలాగే గరిమన్ గరిమన్ గరిమా చెప్పండి నేను చెప్తాను చెప్పండి గరిమా హే గరిమన్ గరిమానం గరిమ్న గరిమ్నే గరిమ్నః గరిమ్నః గరిమ్ని గరిమని తర్వాత లఘిమన్ కూడా చెప్పండి లఘిమన్ ఎవరు లఘిమా లఘిమా హే లఘిమన్ లఘిమానం లఘిమ్నా లఘిమ్నే లఘిమ్నః లఘిమ్నః లఘిమ్ని లఘిమని లఘిమ్ని లఘిమని ఒకే దగ్గర చెప్పండి మాట ఒకే గుర్తులో చెప్పండి లఘిమ్ని లఘిమని అర్థమైందండి ఒకసారి కాస్త మరోసారి చూద్దరు కానీ ఇప్పుడు వివచనాల దగ్గరికి వస్తున్నామండి రాజాను ఒకసారి గుర్తుందమ్మా రాజన్ శబ్దం ఏదైనా చెప్పించండి ఒకసారి రాజాను ఏ రాజానో రాజానో రాజభ్యాం 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 ద్వచనం బహువచనం రెండు రండి దివచనం మాత్రమే చెప్పండి మూర్ధన్ చెప్తారు రాజన్ పద్మజ గారు దివచనం చెప్తారండి రాజానవ్ హే రాజానవ్ రాజానవ్
राजभ्याम 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 రాజాకింద యావత్ లేదండి రాజభ్యామ్ అని అన్న రాజ్య అంటున్నారా నకారం అన్నారు రాజభ్య నకారం లోపం మాత్రమే రాజన్ అన్నప్పుడు నకారం రాజభ్యం ఉంది కదా హలో చెప్పట్లేదమ్మా చెప్తున్నారండి ద్వివచనం చెప్పండి ద్వివచనం చెప్తారా నాగేశ్వరరావు గారు లైన్ లోకి వచ్చారు సచ్చి గారు 5:15 అవుతుందండి 5:12 అయింది తీసుకోవచ్చిన సమయం అది మీ ఇష్టం అండి ఇంకో 10 నిమిషాలు చూడండి మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది కదా మనకి ఇంకొక 5 మినిట్స్ ఆయన ఎప్పుడో సందేహం అడిగారు పాతకి అని వాళ్ళు ఏమన్నా వచ్చారా వచ్చారండి వీరేశ్వరరావు గారు మీరే వీరేశ్వరరావు గారు మీది అడగండి గురువు గారు చెప్తారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు నా పేరు అయ్యగారి వీరేశ్వరరావు అండి నేను విశాఖపట్నంలో ఉంటాను ఫోన్ చేశా మీరు స్పందించలేదు అప్పుడే వెంటనే ఒకసారి శబ్దాలు చెప్పించండి అమ్మా చెప్పించండి అమ్మా రాజన్ శబ్దం చెప్పించండి ఎవరు చేస్తున్నావు సరే రాజానవు హే రాజానవు రాజానవు రాజభ్యాం 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 రాజ్యోహ రాజ్యోహ మూర్ధన్ చెప్పించండి అమ్మా ఎవరు చేద్దాం మూర్ధన్ చెప్తారా నాగేశ్వరరావు మూర్ధ్నోహ అవుతుంది కదా మహోదయ తక్షణం చెప్పింది అమ్మ తక్షణం చెప్పించండి ఎవరు చెప్తాను తక్షాభ్యాం అవుతుంది మహోదయ తక్షాభ్యాం తక్షభ్యాం అవుతుంది తక్షభ్యాం తక్షభ్యాం తక్షయోహో తక్షయోహో యోహ ఏమిటమ్మా ఒకసారి గారు రాజన్ శబ్దం ఉన్నారు కనుక మూర్ధన్ను తక్షన్ను సుమా సునామన్ను మహిమన్ను పీమన్ను అణిమన్ను గరిమన్ లఘిమన్ ఇవి ఇంకా ప్రాక్టీస్ చేయమంటారా కదా ప్రాక్టీస్ చేసి హోంవర్క్ ఏమైనా ఇస్తారా గురువు గారు హోంవర్క్ ఇస్తున్నారా గురువు గారు అదే అంటే ఈ శబ్దాలు వాళ్ళు తడబడకుండా ఇప్పుడు రాజాను చెప్పినట్టుగా తక్షణ శబ్దం చెప్పడానికి కష్టం ఏముందండి అని మూర్తి చెప్పానండి ఎవరో ఒకరిని చెప్పండి వీణ గారు తక్షాణౌ హే తక్షాణౌ తక్షాణౌ తక్షభ్యాం 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 తక్షణోః 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 అంటున్నారు అకారం అంటున్నారు మీరు నకారం వచ్చింది అక్కడ నో గురుగారు తక్షణోః కానీ అకార అకారం అనుకోకూడదు తక్షణోహ తక్షణోహ అనే చెప్పాలండి సునామన్ చెప్పించండి అమ్మా సునామన్ నేను చెప్తాను సునామన్ చెప్పండి చెప్పండి సరే నా రాదు నా ఎందుకు రాదు సునామణాభ్యాం సునామణాభ్యాం
గురుగారు మళ్ళీ నా కూడా వస్తుందండి. నా రాదమ్మా, నా రావాలంటే ఒకసారి గమనించింది రేఫ గాని షకారంగాని రుకారంగాని వస్తుంది. సునాభ్యామనే వస్తుంది కదండి. రాజ్యంలో మీకు ఇక్కడ రాజ్యంలో రేపంది ఉంది కదండి. నాకు మీరు ఎవరో వినపడలేదు, ఎవరో ఒకళ్ళు ఊగొడితే నాకు అర్థం అవుతుంది. వినపడుతోంది కానీ నకారం ఎక్కడైనా అంటున్నాం మనం, రాజా నమ్మంటున్నావా రామేణ అన్నట్టుగా అంటున్నావా ఎక్కడైనా అనడం లేదు. ఎందుకంటే రేపకేనో నకారం మధ్యలో చవర్గా టవర్గా తవర్గల మధ్యలో ఉంటే నకారం అలాగే ఉండిపోతే మారదండి. కవర్గ ఉన్నప్పుడు మారుతుంది పవర్గ, కవర్గ మొదటిది పవర్గ చివరిది. అర్థమైంది? వర్గంలో ఉంటే వర్గంలో మొదటిది కవర్గ కదండి. అవునండి. పవర్గలో పాపా బాబామా కాకా గగ్గా అంటే కవర్గలోనో పవర్గలో నత్వం వస్తుంది. వర్గలు మధ్యలో టవర్గా టవర్గా టవర్గలు ఉన్నాయి కదా. ఎవరో ఒకళ్ళు ఎవరో అనుకుంటున్నారు టవర్ అదండి, ఎవరో ఒకళ్ళు చవర్గా టవర్గా టవర్గా ఐదు వర్గాలు కదా. రెండు మొదటిది చివరి ఉన్నప్పుడు నత్వం వస్తుంది, మధ్యలో ఉన్నటువంటి వర్గలు ఉన్నాయి చవర్గా టవర్గా తవర్గలు కదా. మారదు, ఇదేంది కదా. రాజవర్గుంది చివరిలో అక్షం కదా. అవునండి. అది మారలేదు. మూర్ధంలో రేప ఉన్నది, రకారం ఉన్నది, పెళ్లి కొడుకు ఉన్నాడు కరెక్ట్ లేదు, పక్కన కవర్గ ఉంది. ధా అంటే ధవర్గ కదా మూర్ధనం అన్నప్పుడు. గమనిస్తా అంటే కకారం పక్కన షా ఉంది. రేప ఉన్నా సకారం ఉన్నా రుకారం అరికారం ఉన్నా గురుగారు తక్షణ శబ్దంలో ప్రథమ ద్వివచనం క్షణం అనే కదండి నత్వం వచ్చింది కదా. నత్వం ద్వివచనే కాదు, ఎక్కడైతే మీకు వచ్చిందో అక్కడ నకారం ఉన్న చోట అంతా వస్తుంది. అర్థమైంది? అలాగే అనిమంలో ఒక రేపటం గరిమన్న ఉన్నది కదా, గరిమన్న ఉంది కదా, గరిమన్నప్పుడు రేపటం గరిమణ అన్నాం, నకారం వచ్చింది గమనించండి. గరిమణ గరిమణ అన్నారు, అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చెప్దాం, ఎవరో ఒకరు స్పష్టంగా చెప్పండి అర్థమయ్యేలా. టైం అయిపోతుంది అన్నారు ఆవిడ, ఐదు నిమిషాలు అన్నారు, ఐదు నిమిషాలు దాటిపోతున్నట్టుంది. సునామానవ్ హే సుమానవ్ సారీ, సో అలా నామానవ్ అనేసారు అనుకోండి కాసేపు. సో నామానవ్ హే సునామానవ్ హే సుమానవ్ హే సునామానవ్ సునామ్నా సునామ్ని సునామా సునామ్నాభ్యాం 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 సునామ్నో సునామ్నో. మీరు ద్విభచనాలు మాత్రమే దృష్టిలో పెట్టి చెప్పాలండి. ఎవరు చెప్తున్నారు? సత్య గారు. అలాగే ఇంకొకసారి చెప్తాను గురు గారు, ఒకసారి చెప్తాను. చెప్పద్దు. సునామానవ్ హే సునామానవ్ సునామానవ్ సునామాభ్యా సునామభ్యాం 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 సునామ్నోహ సునామ్నోహ. నకారం డాప్ చేశారు సింపుల్, అంతే కదండి. అంతే అంతే. చెప్పండి ఎవరో ఒకళ్ళు, స్పీడ్గా చెప్పాలి, టైం అయిపోతుందని. ఏంటండి మహిమన్? మహిమన్ చెప్పండి. మహిమానవ్ మహిమాన హే మహిమానవ్ మహిమానవ్ మహిమభ్యాం 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 మహిమ్నోహ మహిమ్నోహ. పీవన్ పీవాన
హే పీవానో పీవానో పీవాభ్యాం 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 పీవలో దీర్ఘం చూపిస్తున్నారు మా ఇంటి వినబడేలాగా రాజా అన్నప్పుడు దీర్ఘాలు చెప్పట్లే కదా నకారం కొట్టే లోపం చెప్తున్నారు తప్ప అంటే రసం పెట్టేస్తున్నారా పివభ్యాం అని పివభ్యాం ఏమిటమ్మా పీ అని కదా ఉంటా క్షమతాం గురు చెప్పండి అమ్మా మొట్టమొదటి చెప్పండి అమ్మా ప్రథమ విభక్తి నుంచి చెప్పండి పీవనో పీవనౌ హే పీవనౌ పీవనౌ పీవభ్యాం 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 పీవనో పీవనో ఏకవచనం చెప్పమన్నారండి గురుగారు ఏకవచనం ద్వివచనం చెప్పన్న పీవనం ఏమిటమ్మా ఏకవచనం పీవానో హే పీవానో పీవానో పీవాభ్యాం 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 పీవనో 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 అంటున్నారు మళ్ళీ ఆ అకారం పైన అకారం ఎందుకు అంటున్నారు చెప్పండి ఎప్పుడెవరు రామానంద గారా ఎవరో ఒకళ్ళు సత్యగా చెప్పించండి లేకపోతే ఎవరు చెప్తారు టైం అయిపోతుంది చెప్తున్నారండి గురుమూర్తి గారు చెప్తున్నారు భీమానౌ హే భీమానౌ భీమానౌ భీమభ్యాం 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 భీమ్నో భీమ్నో వకారకారం వా అండి భీమా కాదు వకారం అండి ఓకే నేను మకారం చెప్తాను బలిసి ఉన్నాం భీమా అంటే బలిసి ఉన్నాం ఓకేనా భీమా అంటే ఏం సార్ బలిసి ఉండడం అండి బలిసి ఉన్నవాడు బలిసి ఉన్నవాడు అంటే ఎవరికైనా ఇప్పటి వరకు జరిగిన క్లాస్ భీవానౌ భీవభ్యాం 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 భీవనో భీవనో అనిమన్ అనిమన్ చెప్పించండి అమ్మా ఎవరు చెప్తాను స్పీడ్ గా చెప్పించండి ఎవరు అనిమన్ అవధానం ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి ఇది అవధాన గారి క్లాస్ అండి కదమ్మా అవధానం అవధానం లేకపోతే అవధాన గారి క్లాస్ అనుకోరు ఆయన చాలా ఆయన చాలా అవధానంగా గురుగారు చెప్పగారు లాస్ట్ టైము అడిగిన దానికి ఆ పాతకి అని చెప్పడానికి మత్సమ పాతకి నాస్తి మత్సమ పాతకి నాస్తి శంకరాచార్యుల వారు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఆఖర్న మత్సమ పాతకి నాస్తి పాపఘ్ని తత్సమానహి పాతకి అనే దానికి శ్రీలింగంలో మీరు మంచికి దానికి చెప్పినట్టుగా దీనికి వర్తించదు కదా ఎక్కడ ఏమైనా అపవాదం ఏమైనా ఉందంటారా సూత్రానికి అపవాదం ఏమైనా ఉందండి గారు ఒకసారి ఆపండి ఆయన్ని చెప్తా చెప్పేస్తా ఉన్నాను మీరు దానికి దీనికి ఒక్కసారి ఇంతకీ పీవరి ఒక్కసారి ఎవరు వీరేశ్వర కదా ఒకసారి ఒకసారి ఎలా మొదలెట్టారు గనక ఇప్పుడు చెప్పండి మీ సందేహం అడగండి వీరేశ్వరరావు గారు అదిగా పాతకి అనేది ఎలా అయింది అదే కదండి పాఠకి అంటే పాఠకుని యొక్క భార్య అన్నారు వంచకి అంటే వంచకుని యొక్క భార్య అని చెప్పి అన్నారు ఇక్కడ పాతకి అన్న దాంట్లో నా అంత పాతకుడు లేడు అని నా మాట వినండి మీరు ఇంకా ఆపేసేవు సార్ వినండి మాట సార్ అంటే పాతక అని చెప్పాలి కదా మీ ఉద్దేశం అంతే కదా అంటే అవునండి 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 వంచక అంటే వంచకుడు అంటే వంచకి అంటే అతనికి భార్య అని చెప్పి అంతే కదా అవునండి అవునండి భార్యగా చెప్తే పాతకే భార్య అంటే ఆ భార్య కానివాడిని ఏం చెప్పాలి పాతక అని చెప్పాలి
అవునండి పురుషుడు పుల్లింగంలో ఉంది కాబట్టి పురుషుడు చెప్పాను పాతకహ అని చెప్పాలి పాతకహ అని చెప్పినారు పాపం చేసిన వాడు కాదు కదా పాతకహ అంటే పాపము అని అర్థం అర్థమైందా సార్ సార్ గురుగారు అర్థమైందండి అర్థమైందండి సార్ పాపం అని అర్థం వస్తుంది పాతకహ అంటే పాపం అని సార్ అదే గుణ అంటే గుణము గుణి అంటే గుణము కలవటం గుణం యొక్క భార్య అని అర్థం కాదు కదా అవునండి అవునండి అలాగా పాతకి అంటే మీరే కొంచెం ఆలోచించుకోవచ్చు పాతకి అని ఒక స్త్రీలింగం అనుకున్నట్లయితే మత్ సమాహాన్ని పుంలింగంలో చెప్తున్నాం కదా అవునండి అవునండి అయితే మత్ సమాహాన్ని పుంలింగంలో ఎందుకు ఉంటుంది శబ్దం అది అని చేత మత్ సమాహ అన్నాడంటే పాతకి పుంలింగ శబ్దం అనమాట అంతే కదా ధని ధనిని స్త్రీలింగంలో ఉంటుంది పాతకి అనేది పుంలింగ శబ్దం ఏంటంటే పాతకి స్త్రీలింగంలో ఉండాలి అంతే కదా అవునండి అవునండి సత్యగారి శబ్దాలు చెప్పించండి అమ్మా స్పీడ్ గా ఒకసారి చెప్తారండి స్పీడ్ గా చెప్పేయండి టైం అయిపోయింది ఇంకా మణిమన్న గరిమన్న లఘిమన్న మూడు ఉన్నాయి ఎవరు చెప్తారో ద్విచనం అయితే బహువచనం కూడా చెప్పాలి న్యాయంగా ఫాస్ట్ గా చెప్పేయండి ఇంకా ఒక 2 మినిట్స్ ఉంది టైం అనిమానం హే అనిమానం అనిమానం అనిమత్వం లేవు కదా రేపా షకారము రుకారాలు లేవు గనక నా నాగా ఉండిపోతుంది అవునవును మహోదయ నేను నానే అన్నాను అంటే అసలు సరిగ్గా వినపడలేదు మా ఫోన్ లో నేను నానే అన్నాను నకార అనిమానం హే అనిమానం అనిమానం అనిమభ్యాం 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 అనిమ్నో అనిమ్నో గరిమన్ కూడా చెప్పేసాను గరిమానం హే గరిమానం గరిమానం గరిమభ్యాం 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 గరిమ్నోహ గరిమ్నోహ ఇప్పుడు నత్వం చెప్పారు కదా గరిమన్ అని ఇప్పుడు అంటే రేప ఉన్నది మా పవర్ గా ఉంది పాప బాబ్బ మా అంటే పవర్ గే కదా అది మా పవర్ గా గరిమానం అవుతుంది గరిమానం హే గరిమానం నత్వం చెప్పండి గరిమానం హే గరిమానం గరిమానం గరిమభ్యాం 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 గరిమ్నోహ గరిమ్నోహ అంటే గరిమభ్యాం అని గరిమభ్యాం అంటున్నారే గరిమభ్యాం అనక గరిమభ్యాం 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 గరిమ్నోహ గరిమ్నోహ లఘిమన్ కూడా చెప్పేసేయండి లఘిమన్ లఘిమానం హే లఘిమానం లఘిమానం లఘిమభ్యాం 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 లఘిమ్నోహ లఘిమ్నోహ ఇక్కడ నత్వం చెప్పలేదు కదా ఎక్కడ కూడా అంటే రేఫ షకారము రుకారం లేవు కదా ఈ అన్ని బహువచనాలు సొంతంగా చూడమనండమ్మా సత్య గారు ఎన్నిటికీ బహువచనాల్లో అంటే రాసుకోమనండి రాసుకుని ఎవరినైనా పోస్ట్ చేయమనండి అమ్మా ఇక్కడ ఎవరో ఒకరిని ఉట్టినే విన్నాం కాకుండా ఆ పైన వాళ్ళు అందరూ వచ్చిన 20 మందికి అందరికి పరిచయం చేయించండి అమ్మా ఒకరి పరిచయం ఒకరి పేరు పేరున కూడా అలాగేనండి ఇంకొకటి అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు వాళ్ళ నెంబర్లు ఉన్నాయండి ఒకళ్ళకొకళ్ళు మీరు ఫ్రెండ్షిప్ అయ్యి మీరు చర్చించుకుంటే చర్చించుకోవచ్చు అండి గ్రూప్ లోనే వాళ్ళ నెంబర్లు ఉన్నాయి సో మీకు ఎవరు నచ్చితే వాళ్ళతోటి మీరు కోయిన్సైడ్ అయ్యి మీరు చూసుకోవచ్చు అండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్లు పోస్ట్ చేస్తే కనుక గురువు గారు దానికి మీకు సమాధానం చెప్తారు లేదా మీరు గురువుగారే డైరెక్ట్ గా అడిగినా కూడా గురువు గారు సమాధానం చెప్తారు ఆయన ఫోన్ లో అడిగినా కూడా చెప్తారు మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్లు మరి పోస్ట్ చేయాలి ఒక్కడే నాకు కండిషన్ కోరిక మీరు తెలుసుకుని సమాధానం కోరి దీంట్లో వీరేశ్వర గారు సమాధానం పెట్టుకొని చెప్పండి అమ్మ వారిని అది సమాధానం పొందినట్లయితే తృప్తి అయినట్లయితే సమాధానం పెట్టమని చెప్పండి వాట్సాప్ లో దీంట్లో సరేనండి వీరేశ్వరరావు గారిని పెట్టమని చెయ్యాలి కదా ఆయన తెలిసిన సార్ ప్రశ్న సమాధానం చెప్పండి గురుగారు గురుగారు కూడా అర్థం అవుతుంది అర్థం ఏంటండి రైట్ అమ్మా చెప్పించండి శ్రీరామ్ జయరామ్ అని ఏదో చెప్పించండి మాట ఏదో ఒకటి శ్లోకం కాయన వాచ అనిపించండి స్పీడ్ గా టైం సకలం పరస్మై నారాయణాయ ఇది సమర్పయామి పరస్మై అక్కడ పెట్టండి శుభం శుభం రామ్ జయ జయ Thank you.